press the bell icon on the YouTube app and never miss another update. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత కొత్త జిల్లాగా ఏర్పడిన జనగామ జనవరి 24, 2017 చరిత్ర సృష్టించింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్లో శిక్షణ ఇప్పించి వారి నైపుణ్యాన్ని క్రమ పద్ధతిలో ప్రదర్శించే అవకాశం కల్పించింది జిల్లా యంత్రాంగం. ముందు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్, తర్వాత కేజీబీవీస్, మోడల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేర్ అని తీసుకొని వన్ అండ్ హాఫ్ మంత్స్ సో వాళ్ళకి ఈ ఒక అవగాహనతో పాటు ఈ సెల్ఫ్ డిఫెన్స్, తర్వాత ఈ కమిటీ ఫార్మేషన్స్, ఈ అన్ని వన్ అండ్ హాఫ్ మంత్స్లో జనగంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ పాఠశాలల్లో ఇవ్వడం అనేది చేయడం జరిగింది. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకోగలిగింది జనగాం. అసలు ఆ రోజు కలెక్టర్ మేడం గారికి సెల్యూట్ కొట్టబుద్దండి. అంత పెద్ద మీటింగ్ ఎప్పుడు మేము అటెండ్ కాలేదు. అంత నూతనంగా ఏర్పడినటువంటి జనగామ జిల్లాని అంత పెద్ద ఆడపిల్లలందరినీ అంత పెద్ద మీటింగ్లో అన్ని లక్షల మందిలో మమ్మల్ని ఒక్కరిగా నిలబెట్టినందుకు చాలా చాలా మంచి అనిపించింది. చాలా ఆనందంగా అనిపించింది. గిన్నీస్ అంటే ఎక్కడో ఉంటుంది కదా, అందులో మేము ఉన్నామంటే ఎంత గ్రేట్ థింగ్ కదా, అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మరవలేనిది, నా జీవితంలో మర్చిపోలేనిది. నేను ఎంతో మందికి నేర్పించాను, కానీ 100, 200 మందికి, 300 మందికే నేర్పించేవాళ్ళం. సీటీం ద్వారా ఒక 500 మందికి నేర్పించాం. అలాంటిది ఒకేసారి 158 స్కూల్స్లలో మేము నెల రోజులు మా ఇన్స్ట్రక్టర్స్ ద్వారా ఒక్కొక్క రోజు ఆటోలు వేసుకొని అయినా ఏది ట్రాక్టర్లు ఎక్కైనా పోయి వాళ్ళకు నేర్పించి మేము పడ్డ శ్రమ నిజంగా మేడం మర్చిపోలేము. సెల్ఫ్ డిఫెన్స్ అనేది మాకు నేర్పించక ముందుకు అసలు మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే మాకు చాలా భయం వేసేది. ఇంట్లో కూడా మమ్మీ వాళ్ళు రాత్రి కాగానే మీరు ఆడపిల్లలు బయటకు వెళ్ళొద్దని ఇంట్లోనే ఉంచేవాళ్ళు మమ్మల్ని. నాకంటే ఒక తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడిని నేను పెద్దదాన్ని ఇంట్లో పెట్టి తమ్ముడిని షాప్కి ఎక్కడికైనా పంపించేవారు. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించినప్పటి నుంచి నాలో ఆత్మధైర్యం అనేది చాలా పెరిగింది. ఆ ఆత్మధైర్యం అనేది పెరగడం వల్ల నా స్టడీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఇక్కడ ధర్మకాంత ఏరియాలో ఒక అమ్మాయి నేర్పించినప్పుడు అందరం గ్యాదర్ అయినా మనం కొట్టినాం. మా అమ్మల్ని ఆ సెల్ఫ్ డిఫెన్స్ అంత స్థాయికి తీసుకొచ్చింది. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం మేడం. మా నాన్న ఎప్పుడు నాకు ధైర్యంగా ఉండాలి, బిడ్డ ఇంటికి మీరే కూతుర్లు కదా, మీరే ఉండాలి, మీరు లేకపోతే మేము ఉండలేము, మీరు ఎంత ధైర్యంతో ఉంటారో మేము అంత ఓర్పులో బాగా సంతోషంగా ఉండగలుగుతాం అనేది ఒక్క పాయింట్. ఇక్కడ అప్పట్లో మా నాన్న చెప్పిన అంత ఉండేది కాదు, భయం అంటే భయమే ఉండేది. ఇప్పట్లో కరాటే నేర్చుకున్నాక నాకు కరాటే వచ్చి కదా ఎవరైనా అంటే ఒక ఫంక్షించుకుందాం అనే ఒక ధైర్యం ఉంటుంది. స్టేజ్ ఫియర్ చాలా ఉండేది. కొంచెం మా ఏదైనా చిన్నది అయితే మాట్లాడగలుగుతా, కానీ పెద్ద పెద్ద వాటికి మాట్లాడలేకపోయేదని. మళ్ళీ బయట ఒంటరిగా అనేది ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇక్కడికి వచ్చినాక కరాటే నేర్చుకున్న తర్వాత మాత్రం ఇప్పుడు ఒంటరిగా వెళ్ళగలుగుతా. ఒకే ఒక్క ఆలోచన
ఒక పెద్ద మార్పుకి శ్రీకారం చుట్టింది. ఆడపిల్లలపై రోజు రోజుకి పెరిగిపోతున్న దాడులు, అత్యాచారాల నేపథ్యంలో ఎవరికి వారు ఎలా తమని తాము కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అన్న భావనే ఈ సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణకు దోహదపడింది. ఇంతటి మహా చైతన్యానికి ప్రాణం పోసింది. సృష్టికి ప్రతిష్ఠ చేయగలిగింది ఆ స్త్రీ మాత్రమే, పురుషులు కాదు. అంటే సృష్టి మనకి అంత శక్తినిస్తే ఆ శక్తిని మనం ఎందుకు మర్చిపోతున్నాం? అది చేయగలిగిన వాళ్ళు ఇంకెవరూ లేరు మనం తప్ప. అంటే మనలో దాగిన ఆ శక్తిని మనం సంఘంలోని కట్టుబాట్లు, సంఘంలో ఉన్న కొన్ని దురాచారాలు, కొన్ని అనవసరపు ఆలోచనలతో మన శక్తిని మనం బయటికి పెట్టుకోలేక చూపించుకోలేకపోతున్నాం. ఏదైతే మన శక్తి ఉందో దాన్ని మనం బయటికి తీసుకురాగలిగితే ఆదిశక్తితో సమానంగా ఆడవాళ్ళు కూడా ఉంటారనే ఒక నమ్మకం నాది. ఈరోజు మనందరం ఇంతటి స్ఫూర్తిదాయకమైన విన్యాసం గురించి మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం అప్పటి కలెక్టర్ శ్రీ దేవసేన గారు. వారు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే జిల్లాలో చోటు చేసుకున్న ఒక దారుణమైన సంఘటన వారిని కలిచివేసింది. ఒక పసిపాప అత్యాచారానికి గురికావడాన్ని భరించలేని కలెక్టర్ ఏం చేస్తే అక్కడి ఆడపిల్లలకు రక్షణ కల్పించగలుగుతామని ఆలోచించారు. కొడకండ్ల మండలం అనే ఒక మండలానికి వెళ్ళినప్పుడు ఒక 6 ఏళ్ల పసిపాపని ఇలా 2 చేతుల మీద తీసుకొని ఇట్లా ఎత్తుకొని తీసుకొస్తున్నారు ఒక తల్లిదండ్రులు ఇద్దరు. ఏమైందమ్మా పాపకి అని అంటే వాళ్ళు చెప్పిన సంఘటన నిజంగా మనసును కలిచేసింది. ఆ పాపకి 6 ఏళ్ల వయసే కానీ చాలా తీవ్రమైన అత్యాచారానికి గురయ్యి ఆమె గర్భసంచిని తీసేయడం జరిగింది. ఇలాంటివి ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్న వాటిని ఎట్లా ఎదుర్కోవాలి? ఒక సాంఘిక శక్తిగా ఎందుకు మనం మన మహిళల్ని ఎందుకు రూపొందించలేమని ఒక ఆలోచనతో వెంటనే దాదాపు 15,000 మంది మన గవర్నమెంట్ స్కూల్ గర్ల్స్కి అందరికీ కూడా ఇంపార్ట్ చేసే విధంగా ఒక ప్రణాళికను రూపొందించి స్కూల్లోనే 4 గోడల మధ్యన వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా, అంటే తల్లిదండ్రులు మళ్ళీ ఇబ్బంది పడకుండా చేసే విధంగా అక్కడే దాదాపు ప్రతి స్కూల్లో 3 రోజుల ట్రైనింగ్ మనం ఇవ్వడం జరిగింది. ఆడపిల్లలకు తమ ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇప్పించి తీరాలని కంకణం కట్టుకున్నారు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ జగదీశ్వర్ సార్, డైరెక్టర్ విజయేంద్ర బోయి మేడం, శిక్షణ అమలుకు తర్వాత ప్రదర్శన నిర్వహించడానికి దాని కొనసాగింపు కావాల్సిన నిధుల్ని అందించడం వల్ల మేము విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేసుకోగలిగాం. జిల్లా యంత్రాంగాన్ని మొత్తం ఒక్క తాటి మీదకు తీసుకొచ్చారు. హైదరాబాద్లో అప్పటికే షీ టీమ్స్ ద్వారా సెల్ఫ్ డిఫెన్స్లో శిక్షణ ఇస్తున్న రుద్రమదేవి అకాడమీ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ నిర్వాహకులతో శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించారు. మీ అవసరం చాలా ఉంది ఇక్కడ. ఆడపిల్లల వయసుతో పని లేదు, చిన్నపిల్లల మీద కూడా ఇలాంటి లైంగిక దాడులు జరుగుతున్నాయి, లక్ష్మి నువ్వు చేయగలవా అన్నారు. నేను యాక్చువల్లీ వేరే ప్రోగ్రాంలో బిజీ ఉన్నాను, నువ్వు ఒక్కసారి కలవగలవా అన్నారు. వెన్న వెంటనే మరుసటి రోజే వచ్చేసాం నేను రవి గారు ఇద్దరం. మేడం గారు చాలా హ్యాపీ అయ్యారు, నువ్వు వచ్చినందుకు హ్యాపీ లక్ష్మి ఫస్ట్. ఎందుకంటే నువ్వు హైదరాబాద్లో హైటెక్ సిటీ అని, షీ టీమ్స్ అని వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నావు, బిజీ ఉన్నావు, నేను కాల్ చేసిన వెంటనే వచ్చావని హ్యాపీ అయ్యారు మేడం. నేను ఫస్ట్ వినింది మేడం నోట్లోంచి ఆ మాట, అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను. మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలా, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మా టీంతో సహా ఇక్కడుండి మీకు ట్రైనింగ్ ఇచ్చి వెళ్తామని చెప్పాను. ఇది చాలా అవసరం మేడం, మనకు చదువుతో పాటు ఆరోగ్యంతో పాటు ఆత్మరక్షణ కూడా చాలా అవసరం మేడం. ఇది కూడా చాలా అవసరం మన బాడీలో. ఆత్మరక్షణ జనరల్గా ఉంటుంది మేడం. ఒక అమ్మాయి వాళ్ళ మదర్ వచ్చేసి చిన్న అమ్మాయిని కొట్టుడుతాడు, ఆ అమ్మాయి ఆల్రెడీ ఆత్మరక్షణ బ్లాక్ చేసుకుంటారు చూడండి. ఇట్లా అంటుంది ఆ ఆత్మరక్షణ అనేది మన బాడీలోనే ఉంటుంది కాబట్టి దాన్ని మనకు గుర్తించి దాన్ని నేర్పిస్తే మహిళలు కూడా చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఉద్యోగాలు చేయడానికైనా ధైర్యంగా పోతున్నారు. ఎక్కడన్నా బస్ స్టాండ్లో ఉన్నా కూడా, ఈ బస్సు ఎక్కినా కూడా వాళ్ళకు ఒక ధైర్యం ఏర్పడుతుంది కాబట్టి అది మార్షల్ ఆర్ట్స్ తెలుసుంటేనే, సెల్ఫ్ డిఫెన్స్ తెలుసుంటేనే ఆ ఒక ధైర్యం ఏర్పడుతుంది. ఇంట్లో అమ్మ వాళ్ళు, ఫాదర్ వాళ్ళు కూడా మా అమ్మాయి వెళ్ళి ధైర్యంగా తిరిగి వస్తుందని ఒక నమ్మకం ఏర్పడుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థినులను ఏకం చేసి అందరికీ విడతలు విడతలుగా శిక్షణ ఇప్పించారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మేడం నేర్పించే ముందు కొంచెం కన్ఫ్యూజ్ ఉండేది, అసలు ఇది ఎందుకు మాకు అవసరమా అన్నట్టు కొంచెం ఇంట్రెస్ట్ ఉండలేదు. కానీ అప్పుడు లక్ష్మి మేడం వాళ్ళందరూ వచ్చి దీని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. చాలా ఇప్పుడు మన మీదకి చున్ని పట్టి గుంజినప్పుడు ఎట్లా చేస్తారు అవన్నీ ప్రతి ఒక్కటి మాకు ప్రతి ఒక్కటి మేడం వాళ్ళు చేసుకుంటూ మాకు చూపించిండ్రు. అప్పుడు ఇవి నేను నేర్చుకోవాలి, కన్ఫర్మ్ నేను నేర్చుకోగలుగుతాను, నేర్చుకొని ఇంకొకరి మీద నన్ను ఏడిపించిన వాళ్ళకి నేను నాకు నా పక్కన అందరికీ ధైర్యం ఇస్తాను, ఇది నేను కన్ఫర్మ్ నేర్చుకుంటానని నేర్చుకోవాలని మాకు ఆత్మధైర్యం పెరిగింది. జిల్లా కలెక్టర్ దేవసేన గారి కృషి పట్టుదల చూసి ఆడపిల్లలందరూ స్ఫూర్తి పొందారు. వారిని ఎవరైనా ఏడిపించినా, ఎగతాళి చేసినా, దాడి చేసినా, భయపెట్టినా, బిక్కుబిక్కుమనుకుంటూ ఉండే ఈ ఆడపిల్లలు ఇప్పుడు అలా లేరు. శక్తి స్వరూపాలుగా మారిపోయారు. ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తున్నారు. సెల్ఫ్ డిఫెన్స్లో శిక్షణ వారికి ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందని అమ్మాయిలంతా ముక్త కంఠంతో చెప్తున్నారు. అంటే మాకు నేర్చుకోవాలనేదే ఒకటి ఉండేది ఆశ, దానితో మాకు కొంచెం ఎక్కువ భయం ఉండేది. ఆ భయాన్ని పోగొట్టుకోవాలనేసి మేము బాగా నేర్చుకోవడం అయింది. కొన్ని స్టెప్స్ అయినా బాగా నేర్చుకున్నాం, అందుకే మాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఎవ్రీ వీక్ సాటర్డే రోజు కన్ఫర్మ్ మధ్యాహ్నం ప్రాక్టీస్ చేపిస్తాడు. మరి ప్రతిరోజు ఈవినింగ్ మేము అందరం గ్రౌండ్లో గ్యాదర్ అయ్యి గర్ల్స్ అందరం చేస్తాం. అసలు కలెక్టర్ మేడం ఎక్కడన్నా కూడా మంచిగా ఉండాలి, మాకు అంత పెద్ద మేము ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ సాల్వ్ చేసింది మేడం. ఇంతకుముందు ఒక 5-6 కలిసి అమ్మాయిలు మాత్రమే వెళ్ళేది, ఇప్పుడు ఒక సింగిల్గా వెళ్ళగలిగే అనే ఒక ఆత్మధైర్యాన్ని కూడా పెంచుకుందామని ఒక అమ్మాయి చెప్పింది. పిల్లలు ఎప్పుడైతే క్లాస్ ప్రాక్టీస్ చేసి మనం చెప్పి వచ్చేస్తున్నాం, మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం స్కూల్స్, రిటర్న్ వస్తున్నాం, వచ్చే టైంలో ఈ పిల్లలు మన దగ్గర నేర్చుకుని ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు పంచ వరండాలో కూర్చొని పక్కన వాళ్ళకి నేర్పించటం వాళ్ళు, ఇదిగో నేను ఈ టెక్నిక్ నేర్చుకున్నాను, నన్ను జడబట్టుకుంటే నేను ఇలా తప్పించుకుంటాను, నా మీద చేయేస్తే నేను ఇలా కొట్టగలను అని మేము చూడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ నిధులతో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా జిల్లాలోని స్కూళ్ళకి వెళ్ళి ప్రతి ఆడపిల్లకి ఈ శిక్షణ ఇవ్వడంలో సఫలీకృతులయ్యారు కలెక్టర్. ఇదే స్ఫూర్తితో అంగన్వాడీ కార్యకర్తలకు కూడా సెల్ఫ్ డిఫెన్స్లో శిక్షణ అందించారు. మా ఊరికి నేను చేసే తండలా చేస్తాను మేడం, అక్కడికి మా ఇంటి దగ్గరికి 3 కిలోమీటర్లు ఉంటుంది మేడం, రోజు నడుచుకుంటానే వెళ్తాను మేడం. కానీ అంత ముందుకు భయంతో ఏమన్నా అవుతుందో అన్న భయంతో వెళ్ళేదాన్ని మేడం. ఇప్పుడు మాత్రం కరాటా నేర్చుకునే కాన్చెల్లి నాకు భయం అనేది పోయింది మేడం, ఎందుకంటే ఏ టైంలో అయినా పోగలను రాగలను అన్న ధైర్యం వచ్చింది. వాళ్ళు నాకు ఎవరైనా అటాక్ చేసినా కూడా కొట్టే అంత ధైర్యం వచ్చింది మేడం. ఏ సంఘటిత సభలు అంటలేమో ట్రైనింగ్ అట అదట ఇదట అని అనుకొని ఇంటికి వచ్చిన రాగానే మా పాప కూడా మమ్మీ రేపు జనగం వెళ్ళాలి, మేము కూడా సంఘటిత సభలో పాల్గొంటున్నామని చెప్పింది. అరే మాకు వచ్చింది మీకు కూడా వచ్చింది అంటే మా స్కూల్ మొత్తం వచ్చింది మమ్మీ అని అంటే సరే వెళ్దాని తినానని మేము అన్నాం. పోగానే అక్కడ చూసినాక ఈ చెప్తా ఉంటే ఇది అప్పుడు ఉంటే ఇంకెంత ధైర్యం ఉండేదో అని మాకు అనిపించింది మేడం. ఒక మీటింగ్లో నాకు కిషోర బాలికలు తీసుకొచ్చి వాళ్ళకి కంపల్సరీ నేర్పించేదాన్ని మేడం. మా స్కూల్లో నా టీచర్స్ వాళ్ళు కూడా చూసి కూడా పిలిపించి కూడా అడిగినారు, ఎవరు నేర్పించాను ఇట్లా మా మేడం గారు ఇట్లా నేర్పించిందండి, పాలకుతి పోయినాం జనగం పోయినాం మేడం ఇట్లా నేర్చుకున్నాం మేడం అని చెప్తే చాలా సంతోషపడ్డారు. మా పిల్లలకు చెప్తా అంటే పిల్లలు ఇళ్ళలో చెప్తే తల్లులు కూడా వచ్చి మాకు చెప్పింది మేడం. ఈ యొక్క అంగన టీచర్ని పిలిపించి మాకు ఇట్లా చెప్పడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది మేడం, మాకు చాలా ధైర్యం ఉంది మేడం, మా గుండె ధైర్యం వచ్చింది. అప్పుడు ఎంత లోపల భయపడినో ఇప్పుడు అంత ధైర్యంగా చేయగలుగుతున్నాం, మా తల్లి కూడా అంత చేయగలుగుతాం, మా కిషోర బాలికలు కూడా అట్లా చెప్పగలుగుతున్నాం మేడం. నా మనసులో ఉండే చెప్తున్నా మేడం, నేను అనుకున్నాను కదా మనం ఇప్పుడు కరాటా నేర్చుకొని చేసేదే ఉంది మేడం, వాళ్ళు కరాటా నేర్పుతారు పొమ్మంటున్నారు ఏంది అని అనుకున్నాం మేడం. కానీ కరాటా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, మనం చేయలేకుండా కూడా మన పిల్లలకైనా నేర్పితే కూడా వాళ్ళన్నా బాగుపడతారు కదా అన్న ఆలోచన మాత్రం నాలో వచ్చేసింది మేడం. ఆ ధైర్యం కూడా వచ్చింది మేడం, ఈ రోజు ఇలా మాట్లాడడానికి కూడా అదే ధైర్యం మేడం. మంచి ఆలోచన తీసుకుందండి ఇలా చెప్పి, అందులో మా అంగన్వాడీ టీచర్లను పెట్టడం మా వరం అనుకుంటున్నాం. మనం ధైర్యంగా ఉండాలి, ఎవరన్నా మనలా
కొట్టనీకి వచ్చినా వాళ్ళని బెదిరించాలి. నేను ఇట్లా నేర్చుకున్నా మన నేర్చుకునే మనం వాళ్ళను చేయని వాటిలో ఆయన పట్టుకొని వెనుక దిప్పాలి వనక చేయి ఇరవాల కాలు ఇరవాలి వనకి కొడితే వెనుక పోతాడు అని ఇవన్నీ సెక్స్ జైలు నేర్చుకున్నాను మేడం. ఇట్లా చేయాలని కూడా చెప్తున్నా. ప్రతిరోజు తమ దైనందిన కార్యక్రమంలో భాగంగా స్కూళ్లకు కాలేజీలకు ఆఫీసులకు వెళ్లే ఆడపిల్లలు ఆడవాళ్లు తమ తమ భద్రత విషయంలో నిత్యం ఏదో ఒక సమస్యను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఎప్పుడు ఎక్కడ నుండి ఎలాంటి దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని, ఎటువంటి హింసకు వేధింపులకు గురికావలసి వస్తుందో అని భయభ్రాంతులకు గురవుతున్న వీరికి, వీరి తల్లిదండ్రులకి ఈ శిక్షణ ఒక మహా అస్త్రంలా పనిచేస్తుందని చెప్పచ్చు. మాకు బలం ఉంది, మాకు ఆత్మవిశ్వాసం ఉన్నది అనేది మాలో కరాట వల్ల వచ్చింది మేడం. కరాట నేర్చుకోవడం వల్ల వచ్చింది మేడం. ఎందుకంటే అంతకుముందు మాకు ఇవన్నీ ఏం తెలియదు కాబట్టి భయపడేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళాలన్నా నైట్ పూట రావాలన్నా పోవాలన్నా భయం వేసేది. అమ్మో ఈ రాత్రి పోతే ఏమవుతుందో ఏమో అన్న భయం ఉండేది మేడం. ఈ కరాట వల్ల మాకు అలాంటి భయం అనేది పోయింది మేడం. ఎప్పుడైతే ఆడవాళ్ళు గాలిలోకి ఇలా గట్టిగా కొట్టి అంత గట్టిగా గొంతు చించుకుని అరుస్తారో వాళ్ళలో శక్తి ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు. ఫస్ట్ థింగ్ అది, ఆ శక్తి వాళ్ళకు ఉంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. అంత గట్టిగా అరవగలరు అనే శక్తి కూడా వాళ్ళకి తెలియదు. చాలామందికి ఈ అవకాశం రావడం వల్ల ఆ లోపల ఉన్న శక్తిని అన్వేషించుకోగలిగారు. ఆత్మరక్షణ కోసం మాత్రమే అత్యద్భుతంగా కొన్ని మౌలికమైన టెక్నిక్స్ ని రూపొందించింది రుద్రమదేవి అకాడమీ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. ఇంతటి మహత్ అవకాశం తమకి దక్కడం అదృష్టంగా భావిస్తున్నారు ఈ శిక్షకులు. సడన్ గా ఒక అతను వచ్చి చైన్ లాగుతున్నాడు. కామన్ గా అందరూ ఏం చేస్తారు, గొలుసు చైన్ స్నాచింగ్ జరిగేటప్పుడు మన గొలుసు పట్టుకుంటాం, అమ్మో నా గొలుసు అని. కాదు, ఇప్పుడు ఏం చేయాలో చూడండి, అతను పట్టుకోవాలి. అటాక్ వన్, హో, అతను చేయి పట్టుకోవాలి. అటాక్ రిప్పులు అటాక్ చేస్తాం. చైన్ ఇక్కడే ఉంటుంది, దొంగ కూడా ఇక్కడే ఉంటాడు. ఒకవేళ చైన్ కట్ అయినా కూడా మన ఇతని చేతిలోనే ఉంటాం. ఈజీగా దొంగ దొరుకుతాడు, చైన్ కూడా దొరికిపోతుంది. ఇప్పుడు కిడ్నాప్, వెనక నుంచి వచ్చి నోరు మూసేసినప్పుడు సింపుల్ గా ఎలా తప్పించుకోవాలో చూడండి. చాలా మంది కిడ్నాప్ గురవుతున్నారు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, లేడీస్ ముఖ్యంగా. ఇప్పుడు చూడండి, ఒక అతను వచ్చి వెనక నుంచి నోరు మూసేస్తాడు, వదిలించుకోవడానికి ట్రై చేస్తాం, వదలరు. ఈ ఫస్ట్ ఫింగర్, మన ఫింగర్ తో క్యాచ్, జస్ట్ ట్విస్ట్, ఆటోమేటిక్ గా పెయిన్ వచ్చేస్తుంది. అతని బాడీలో పవర్ మొత్తం ఫింగర్ లో ఉంది. ఇక్కడ ఈజీ, అతను ఏమి చేయలేడు. మనం ఆపోజిట్ హ్యాండ్ తో హో అటాక్, ఈజీగా బ్రేక్ అవుతుంది. ఇంకా స్పీడ్ గా చిన్ క్యాచ్, ఇతను వంచేసి అన్బ్యాలెన్స్ బ్యాక్ అవుతాడు. ఈ ఫస్ట్ ఫింగర్ ఎగరొద్దు లాస్ట్ మినిట్ వరకు. అతని మోకాల్లో కాలు పెట్టేసి ల్యాండ్ చేసేస్తాను ఈజీగా, సింపుల్ గా. పడిన తర్వాత క్విక్ ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్. దాడులు చూద్దాం. ఖచ్చితంగా ఎవరైనా మనమే దాడి చేసినప్పుడు, ఆడపిల్లల్ని చాలా మంది లవ్ చేయలేదని, పెళ్లి చేసుకోలేదని నెక్కు కట్ చేయడం ఖచ్చితంగా దాడి చేస్తున్నారు. అలాంటప్పుడు ఎలా తప్పించుకోవాలి, సింపుల్ బ్లాక్ ఖచ్చితంగా తప్పించుకోవాలి ఫస్ట్, తర్వాత అతని నుంచి నైఫ్ రిలీజ్ చేసుకోవాలి. రెడీ, కమాన్ అటాక్, ఫ్రంట్ నుంచి బ్లాక్. తెలియని వ్యక్తి అటాక్ చేస్తాడు, తెలిసిన వ్యక్తి ఎక్కువ సార్లు తెలిసిన వ్యక్తి అటాక్ చేస్తాడు. వెంటనే రిస్ట్ క్యాచ్, వెంటనే వచ్చాడు బ్లాక్ క్యాచ్ విత్ ఇన్ సెకండ్స్ లో. జస్ట్ ఫార్వర్డ్ ఎల్బో లాక్, బ్యాక్ బెండ్ అయిపోతాడు. ఆ చేతిలో ఆయన ఏమి చేయలేడు, ఆ చేతితో కూడా. మనం ఈజీగా నైఫ్ ని చూడండి, బ్యాక్ బెండ్ అయిపోయింది, అతని వెయిన్స్ మొత్తం ట్విస్ట్ అయ్యి మనకి అతను పెయిన్ వచ్చేస్తుంది. మనకి ఈజీగా నైఫ్ తీసేసుకుంటాం, ఈజీగా తీసేస్తాం. అతను వద్దన్నా కూడా వదిలేస్తాడు, ఎందుకంటే అతనికి విపరీతమైన నొప్పి వస్తుంది వెనక. ఇదే నైఫ్ తో ఇంకో టెక్నిక్ చూద్దాం. సేమ్ వచ్చేసాడు, ఈ బ్లాక్ చేయకపోతే కూడా అటాక్ వెళ్ళిపోతాడు బాడీలోకి. జస్ట్ బ్లాక్ పైకి, మనల్ని మనం కాపాడుకోవడానికి ఓపెన్, అతని రిస్ట్ క్యాచ్, వెంటనే ఫోర్స్గా అతను నైఫ్తో అతని స్టమక్లోకి అటాక్. ఈజీగా మనల్ని మనం రక్షించుకోవచ్చు. మన ఆత్మరక్షణ కోసం ఇలా చేయడం తప్పులేదు, కేసు కూడా ఉండదు ఇలా చేస్తే. సింపుల్గా అతన్ని వదిలేసి మనం ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోవటం.
ముఖ్యంగా ఆడపిల్లలను వెనక నుంచి వచ్చి చైన్ స్నాచింగ్ కానీ మీద చేయటం కానీ లేదా జడబట్టుకోవటం, జుట్టుబట్టలు ఆగుతుంటాడు ఆడపిల్లలు అనగానే చాలా మంది ఇళ్లలో కూడా జరుగుతుంటాయి ఇవి. ఈ జుట్టు పట్టినప్పుడు ఎలా తప్పించుకోవాలో చూడండి. సింపుల్ గా వెనక నుంచి వస్తాడు, జుట్టు క్యాచ్ చేసిన వెంటనే అబ్బా వదిలే నా జుట్టు అంటాం, అవసరం లేదు, జస్ట్ అతను వదలమంటాడు, మనం వదలం, స్ట్రాంగ్ గా ఉంటాం, వీలైతే ఎల్బో అటాక్ సింపుల్ గా మామూలుగా ఇంతవరకు అయితే అటాక్ చేస్తాం. ఇంకా కొంచెం బలంగా చేయాలంటే అతను షర్ట్ పెట్టుకొని ఈ రిస్ట్ పెట్టి ఫోర్స్ గా అతను లెగ్లో లెగ్ పెట్టి ఫోర్స్ గా సింపుల్ గా ల్యాండ్, పడిన తర్వాత ఒక కిక్, ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్. హలో హే చైదు, ఎవరు హే చైదు, మీ వల్ల నేను ఇంత చేయగలిగాను మేడం, మీ సపోర్ట్ తో అన్న లక్ష్మి, నువ్వే లేకపోతే నేను ఇదంతా ఎక్కడ చేయగలనని, ఒకసారి ఇంతకన్నా నీకేమి ఇవ్వగలనని గట్టిగా హగ్ చేస్తున్నారు మేడం, అది నాకు చాలా హ్యాపీ, లైఫ్ లాంగ్ నేను మర్చిపోలేను. వెంట పడడం, చూడడం, చేయి పట్టుకోవడం ఇవే కదా మినిమం ప్రతి మహిళకు జరిగేది ఇవే కాబట్టి వీటినే పర్ఫెక్ట్ గా అన్ని కరాటీ అని అంటే కూడా టైం ఉండదు, ఇంకెవరు నేర్చుకోవడానికి కూడా ముందురారు. సో మెనీ కొన్ని మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఎన్ని అయితే బాగుంటుంది అనేసి పెట్టుకొని నేర్పించారు. సో వీళ్ళు కూడా కొన్ని కాబట్టి టెక్నిక్స్ తొందరగా నేర్చుకున్నారు. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ యూనో అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి అందరినీ కొట్టేయగలిగే పరిస్థితి అని నేను అన్నాను. ఒక అమ్మాయి తన ఇంట్లో వాళ్ళ బావ బాగా వెంటపడి ఆమెని ఇబ్బంది పెడుతూ ఉండేవాడట. సో అప్పటి వరకు ఊరుకున్న అమ్మాయి ఈ ట్రైనింగ్ అయిన తర్వాత ఆ అబ్బాయిని వెళ్ళి కొట్టలేదు, కానీ చాలా క్లియర్గా చెప్పింది, నువ్వు నా వెంట పడితే ఇది లాభం లేదు, నేను చేయవలసిన పనులు నేను చేసుకోగలుగుతాను, నన్ను నేను రక్షించుకోగలుగుతాను, నా జోలికి వస్తే ఇంకా బాగుండదు అని చెప్పి ఒక గట్టిగా మాట్లాడి అతన్ని ఆపగలిగే శక్తిని తను తెచ్చుకుంది. ఆడపిల్లలు బేలగా ఉండే రోజులు పోయాయి, ధైర్యంగా ఉంటూ మరెంతో మందికి ధైర్యాన్ని నూరిపోసే రోజులొచ్చాయి. సంఘటితంగా అంతా కలిసి తమ తమ ఆత్మరక్షణ కోసం అభ్యసించిన ఈ విద్య వారిలో మరింత చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఇక ఎవరైనా దాడికి పాల్పడినా వేధించినా ఉపేక్షించేది లేదు, ఎదురు దాడే అన్న నమ్మకం బయలుదేరింది. ప్రతి ఆడపిల్లకి ఇది అవసరమని మేము సొంతగా వెళ్ళి స్కూళ్ళలో అడిగేవాళ్ళం, ఆడపిల్లలకు నేర్పిస్తాం మేడం అని. అప్పుడు అమ్మ మాకు టైం లేదు, గ్రౌండ్ లేదు, అప్పుడు ఆడపిల్ల ఇవి నేర్చుకుని ఎవరిని కొట్టాలి, ఆడపిల్ల కరాటే ఎందుకు, అలాంటి రోజులు అన్నమాట. సైకిల్ దొక్కితే కూడా ఆడపిల్ల సైకిల్ దొక్కుతుందా అని ఆశ్చర్యపోయే రోజుల నుంచి రావటం జరిగింది. అందువల్ల నేను ఈ ఆడపిల్లలకి ఎక్కడ ఏ ప్రోగ్రామ్ మారుమూల ప్రాంతాల్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళిపోతాను. అందులో ఒక అమ్మాయి మంచి స్టేట్మెంట్ చెప్పింది, మేము ఈ ట్రైనింగ్ ద్వారా మా శరీరాలనే ఆయుధాలుగా వాడుకుండే ఒక శక్తిని మేము చూరగొన్నామని చెప్పి అద్భుతమైన ఒక మాట చెప్పింది అమ్మాయి. దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ వాస్ బిగ్ సర్టిఫికెట్ ఫర్ ది ఎంటైర్ వర్క్ దట్ వీ హావ్ డన్. దీనివల్ల ఇంకా మా అంగన్వాడీ టీచర్స్ ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ హస్బెండ్ అలా ఉంటారు, వాళ్ళు ఏదో డ్యూటీ అని అంటే ఏదో స్కూల్ పోవాలి చెప్పాలి ఇంటికి పోవాలి ఏదో విధులు అంతే. ఇప్పుడు అట్లా కాదు, ఎక్కడికైనా ఇండివిజువల్గా ఎవరితో సంబంధం లేకుండా ఎక్కడంటే అక్కడ పార్టిసిపేట్ అవుతారు. అంటే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ వచ్చింది, ఏదైనా మనం చేయాలి అంటే అంతకుముందు కంటే ఇప్పుడు బాగా డెవలప్ అయ్యారు. మన జనగాం జిల్లా ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ పరంగా అంత గొప్పగా లేదు, వరంగల్ జిల్లాలోనే ఆఖరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆఖరి పొజిషన్లో ఉండేది ఎప్పుడు. అలాంటిది ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ పొజిషన్ వచ్చింది ఆ సంవత్సరం ఎస్ఎస్సీలో. టీచర్స్ అందరూ కూడా వాళ్ళు చెప్పడం మొదలెట్టారు, పిల్లలు ఫోకస్ బాగా పెరిగింది, వాళ్ళు ఈ భయాలన్నీ వదులుకున్నారు. అసలు స్కూల్కి రావటమే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న కొంతమంది పిల్లలు అలాంటి పరిస్థితులను ఎదుర్కోగలిగారు, మరికొంతమంది శారీరక దృఢత్వాన్ని పొందడం, ఆ శక్తి వల్ల తమ మీద తనకి కాన్ఫిడెన్స్ రావటం, తాము చేస్తున్న పనుల మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టగలగటం, ఆ శ్రద్ధ వల్ల మంచి రిజల్ట్స్ సాధించగలగటం, ఇవన్నీ కూడా సాధ్యపడ్డాయి. విపరీతమైన ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరి కళ్ళల్లో కనిపిస్తుంది. శక్తినంతా కూడదీసుకొని వారు శిక్షణ పొందుతుంటే చూసే ప్రతి ఒక్కరికి ముచ్చటేస్తుంది. హా
కలెక్టర్ దేవసేన గారి ఆలోచన, ఆడపిల్లల్లో చైతన్యం తీసుకురావాలన్న తపన, ఆ దిశగా చేసిన ఈ ప్రయత్నం ఇక్కడి ఆడపిల్లల్లో ఎనలేని ఆత్మస్థైర్యాన్నిచ్చింది. ఈ స్ఫూర్తితోనే వారు చదువుల్లో, ఇతరత్రా అన్ని రంగాల్లో కూడా దూసుకెళ్లగలుగుతున్నారు. తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మగ పిల్లలతో ధీటుగా అటు చదువుల్లో, ఇటు ఆటపాటల్లో కూడా శభాష అనిపించుకుంటున్నారు. ప్రతి మనిషిలో ఆ తన సెల్ఫ్ని కాపాడుకోగలిగే ఒక శక్తి ఉంది. ఆ శక్తి నీలోనూ ఉంది. దాన్ని బయటికి తీసే ప్రయత్నమే ఇది. దాన్ని ఇంకా నువ్వు ఎంత ఇంప్రూవ్ చేసుకుంటావో చేసుకో. ఆ రకంగా మనం స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఇన్స్టిట్యూషనలైజ్ చేసి ఇంకా ముందు కొత్త కొత్త టెక్నిక్స్ని కూడా వాళ్ళకి నేర్పించడం, ఈ కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ మన జిల్లాలో, జనగాం జిల్లాలో అది కంటిన్యూ అయ్యే విధంగా తీసుకున్న చర్యలు. అంటే అందరూ రోడ్డు మీద నుంచొని అందరినీ చితక్కొట్టడం అనేది ఇక్కడ ఉద్దేశం కాదు. మానసిక బలాన్ని చేకూర్చడం, శారీరక దృఢత్వం ద్వారా ఎక్కువ శక్తిని వాళ్ళు ప్రదర్శించుకోగలగడం, పరిస్థితుల్ని ఎదుర్కోగలిగే దృఢత్వాన్ని వాళ్ళలో వాళ్ళు పెంపొందించుకోగలరు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన దేవసేన గారికి 2017 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ఎక్సలెన్స్ అవార్డునిచ్చింది ప్రభుత్వం. మీరు ఆశ్చర్యపోతారు, కొన్ని గ్రామాల్లో మేము వెళ్ళినప్పుడు ఆ తల్లి కూతురు అక్కడ డిస్ప్లే చేస్తుంటే ఫ్యామిలీలోని మిగతా మగవాళ్ళందరూ, మెంబర్స్ అందరూ కూర్చొని దే ఆర్ వాచింగ్ దెమ్ ఇన్ ఆ అండ్ యునో ఇన్స్పైర్డ్ బై వాట్ వీ హ్యావ్ టాట్. ఆడపిల్ల తనను తను రక్షించుకోవాలి. ఈ రోజు అమెరికాలో ఉన్న పిల్లలకు కూడా, వెళ్ళే పిల్లలు మా దగ్గర ఒక నెల రెండు నెలలు ఈ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని పంపిస్తున్నారు పేరెంట్స్. అంత స్థాయికే వచ్చేసింది. ఎందుకంటే అవేర్నెస్ ప్రభుత్వాలు గుర్తించడం, పేరెంట్స్ గుర్తించారు. ముందు పేరెంట్స్లో వస్తేనే మనం పిల్లల్ని ఏదైనా గైడెన్స్ చేయగలం. దేవసేన గారికి వచ్చిన ఐడియా దాదాపుగా చాలా మంది కలెక్టర్లకు వచ్చింది మేడం. ఇప్పుడు ఆ జనగాంలో చేశారు కదా, అలానే చేయాలని చాలా మంది కలెక్టర్లు పిలిచి మాతో మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం మేడం. కొన్ని జిల్లాలలో జరుగుతూ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో జరుగుతుంది, తర్వాత మళ్ళీ కామారెడ్డిలో జరుగుతుంది. అతి త్వరలో జనగాంలో ఏం చేశారో అలానే అంతకన్నా ఇంకా ఎక్కువ జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు కలెక్టర్లందరూ. వీరి కృషి ఇతర జిల్లాలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ప్రతి ఆడపిల్ల తన ఆత్మరక్షణలో సుశిక్షితురాలు కావాలి. అప్పుడే ఆడపిల్లల మీద జరుగుతున్న దాడులకు, హింసకు, వేధింపులకు చరమగీతం పాడొచ్చు. ఆదిశక్తి అమ్మవారి రూపంలోనే ఎందుకు కొలిచారు త్రిమూర్తులు, దేవతలు అందరూ? మగ స్వరూపంలో ఎందుకు కొలవలేదు? ఆ తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో రాక్షసుల్ని సంహరించేంత శక్తి కూడా ఆవిడకే ఉంది. అంటే ఆ ప్రేమ వల్లే వచ్చిన సంకల్ప బలంతో తన భక్తుల్ని రక్షించగలిగేది. సో ఆ శక్తి ప్రతి మహిళలో ఉంది. దీన్ని ఆవిష్కరించుకోగలగాలి మనం. ప్రతి ఆడపిల్ల తనని తాను రక్షించుకునే విధంగా తయారవ్వాలి. ఎవరో వచ్చి తనని రక్షించటం కాదు, తనకి తానే ఒక రక్షణగా ఉండాలి. అలాంటి స్థితికి రావాలి. అదే ఈ సంఘటిత సభల ఆశయం. Press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update.